బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకంకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందా అంటే ఆశావాహులు వేచి చూడక తప్పదా అంటే అవుననే సమాధానం పార్టీ వర్గాల నుండి వస్తుంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి స్వీకరించడంతో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని, రేపో మాపో ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. కొందరు నేతలు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. తమకు అనుకూలమైన సమీకరణాలు తెరపైకి తెచ్చి ఆ అవకాశం తమకే ఇవ్వాలని కన్విన్స్ చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్నవారికే ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. అందుకు తమ తమ వాదనలు వినిపిస్తున్నారట. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశం లేదని ఢిల్లీ పెద్దలు సెలవిచ్చారట. ఒక తెలంగాణనే కాదు, జాతీయ అధ్యక్షుడు, మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను కూడా మార్చాల్సి ఉందని, వీటన్నింటిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సునీల్ బన్సల్ను కలిసిన రాష్ట్ర నేతలు చెప్పారట. జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుల నియామకం ఎంపిక ఉంటుందని ఆయన చెప్పినట్లుగా సమాచారం. రథసారథి ఈ రోజో రేపో వస్తాడన్న ప్రచారం నిన్న మొన్నటి వరకు జరిగింది, కానీ ఇప్పుడు బీజేపీలో మాత్రం ఈ ప్రచారానికి కాస్త బ్రేక్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే సునీల్ బన్సాల్ మొన్న రాష్ట్ర బీజేపీ నాయకులు వెళ్ళి కలిసినప్పుడు, ఇప్పుడంతలో మనము తెలంగాణకు సంబంధించి కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నుకునేటువంటి పరిస్థితి కనిపించట్లేదు, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే బీహార్, హర్యానాలో కూడా ఇవ్వాలి, అండ్ కొంతమందిని అక్కడ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని కేంద్ర మంత్రులుగా తీసుకోవడం జరిగింది. ఈవెన్ దేశానికి సంబంధించి అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా కూడా కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చారు, అక్కడ కూడా కొత్త అధ్యక్షుని అంటే నేషనల్ వైడ్గా పార్టీకి కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలి, అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల మార్పులు జరపాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఒక్కసారే జరుగుతుంది. ముందైతే పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకుంటాము, ఆ తర్వాతనే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నిక ఉంటుందనే విషయానికి సంబంధించి స్పష్టత ఇచ్చినట్టు ప్రస్తుతం అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ముందు అక్కడ ఇప్పుడు నడ్డాని ఆల్రెడీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు కాబట్టి ఎవరిని పెడతారు అనే దాని మీద ముందైతే చర్చ జరుగుతుంది, అక్కడ ఫైనలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి కానీ ఇక్కడ రాష్ట్రాల్లో అయితే కొంతమంది అధ్యక్షులు మార్చాల్సి ఉంది, కొంతమంది పెండింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళ టర్మ్ అయిపోయి కాబట్టి వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. దీంతో ఇప్పుడు ఎవరిని ఇస్తారంటే ఆల్రెడీ పార్టీ నుంచి గతంలో అంటే ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చేయి చూపించారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పార్టీకి బలంగా ఉంటే చాలు, మీకు నేను కావాలో తర్వాత చూసుకుంటానని అమిత్ షా ఇచ్చిన హామీతోటి వెనకడుగు వేశారు. కొత్త వాళ్ళకే ఇచ్చారు, అయినా ఇచ్చినటువంటి వాళ్ళలో ఆదిలాబాద్కి సంబంధించి తప్ప మిగిలిన ఎవరు కూడా గెలవలేదు. ఎలాగో మాకు పార్టీ ఎలక్షన్లో పాల్పంచుకునేటువంటి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నాం, కనీసము అధ్యక్ష రేసులో అయినా మేము ఉంటామని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారంట. అంటే ప్రతిసారి కొత్త వాళ్ళకు బాధ్యతలు ఇవ్వడం కాదు, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి. మరోవైపు బీజేపీకి సంబంధించి సంస్థాగత ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, అంటే బూత్ లెవెల్ కమిటీ వాళ్ళ నుంచి జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఏవైతే సంస్థాగత ఎలక్షన్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నాయకులు ఉంటారో వాటికి సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ వీటిలో ఎవరు ఎంచుకుంటారు ఏంటి, ఆల్రెడీ పార్టీలో కష్టపడిన వారికే పెద్దపీట వేస్తారు. ప్రస్తుతం చర్చ అంతా కూడా రాష్ట్ర అధ్యక్షు నుండి వీటి వైపు మళ్ళింది. ఈ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కనీసం అవన్నీ మాకు ఇవ్వండి అని చెప్పేసి కొందరు నేతలు పైరవీలు చేస్తున్నారు, మరికొందరు అయితే రాష్ట్ర అధ్యక్షుడు రేస్ కోసం పైరవీలు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఎవరి వాదన వాళ్ళు వినిపించారు పెద్దల దగ్గర అనేది మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతము మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రెసిడెంట్నేగా పెట్టడం కన్నా కూడా, అంటే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడం కన్నా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎవరినైనా పెడతారేమో అనిపిస్తుంది అండి. ఎందుకంటే మనకు మనందరికీ గుర్తుండే ఉంటుంది, అప్పుడు అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చినప్పుడు నడ్డాను వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. సో అలా ఏమైనా ఇప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ మంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళీ తను అధ్యక్షుడిగా కొనసాగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎవరినైనా వర్కింగ్ ప్రెసిడెంట్గా పెడతారా, కొంతకాలం వర్కింగ్ ప్రెసిడెంట్ని పెట్టి ఆ తర్వాత అధ్యక్షుడు ఎవరు అనేది అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఆ పైనుంచి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసి ఆ తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్ట్స్ ఉన్నాయి, వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది, సంస్థాగతంగా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకుంటూ అన్ని రాష్ట్రాల్లో లాగానే తెలంగాణకు కూడా అధ్యక్ష మార్పు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఎప్పుడు ఉంటుంది అంటే కొంత టైం అయితే తీసుకునేటువంటి విషయం మీద అయితే ప్రస్తుతం మన క్లారిటీ తీసుకోవచ్చు.
ఇప్పుడంతలో అంటే ఈ వారం రోజుల్లోనే కొత్తగా ఏదో అధ్యక్షుని మార్పు చేసి ముందుకెళ్లేటువంటి పరిస్థితులు లేవు. కాస్త ప్రొలాంగ్ చేస్తారు లేదా వర్క్ ప్రెసిడెంట్ పెట్టే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా రేస్లో చూసుకోవచ్చు, మొన్నటిదాకా ఈటల రాజేందర్ పేరు గట్టిగా వినిపించినా ఇప్పుడు డీకే అరుణ కానీ, అరవింద్ కానీ, రఘునందన్ కానీ వీళ్ళందరూ కూడా మేము అధ్యక్ష రేస్లో ఉన్నాం అంటున్నారు. ఈవెన్ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా నేను కూడా ఎందుకు లేను రేస్లో ఉండాల్సిందని, అంటే ఎవరి పైరవీలు వాళ్ళు చేస్తున్నారు లేదా గతం నుంచి ఆల్రెడీ పార్టీ కోసం పనిచేసినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా మేము ఉన్నాము పార్టీ రేస్లో అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరి పైరవీలు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, చూడాలి ఏం చేస్తుంది మొత్తానికి అధినాయకత్వం అనేది. కానీ ఏది ఏమైనా జాతీయ అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో.